వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను పట్టుమని లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు వారిలో బాలికలు కూడా ఉన్నారు మొదట్లో గంజాయి ఆ తర్వాత డ్రగ్స్ కు బానిసలయ్యారు దీని ఆసరగా చేసుకున్న ఓ ముఠా ఆ బాలికలకు గంజాయి ఆశ చూపి రేవు పార్టీలకు తరలిస్తున్నదని వాళ్లతో సెక్స్ రాకెట్ నడిపిస్తుందని తెలిసింది ఈ వ్యవహారం జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతున్నది తమ కూతురిపై అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలి కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి దీంతో జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు ఎలా వెలుగులోకి వచ్చిందంటే జగిత్యాల పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక గంజాయికి బానిసైంది గంజాయి కొనేందుకు కావలసిన డబ్బుల కోసం తన క్లాస్మేట్ గంజాయికే అడిక్ట్ అయిన బాలుడిపై ఆధారపడేది ఈ క్రమంలో ఏళ్లు కూడా నిండని ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కొద్ది రోజులకు ఆ బాలుడు గంజాయి ఇవ్వడం లేదని అతల్ని వదిలేసిన బాలిక పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన యువకుడికి దగ్గరైంది అతడు చెప్పినట్టు చేస్తే ఇచ్చే డబ్బుతో గంజాయి కొనుగోలు చేసేది ఈ క్రమంలో బాలికపై అత్యాచారం జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు సదరు యువకుడిని తీసుకొచ్చి కొట్టి పంపించారు కానీ ఎలాంటి కేసు పెట్టలేదు బాలిక డ్రగ్స్కు అడిక్ట్ అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు కూడా చేయలేదు దీంతో సిపిఐ జిల్లా అధ్యక్షుడు వెన్న సురేష్తో కలిసి బాధితురాలి తండ్రి పోయిన నెల పదిహేడున చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు అప్పటి జగిత్యాల సిఐ నటేష్ కరీంనగర్ సిపి రిఫరెన్స్ మేరకు బాధితురాలికి ప్రకృతి ఎన్జీఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు ఆ తర్వాత హోమ్ స్వధార్ కు తరలించారు ఈ క్రమంలో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాల నుంచి వివరాలు ఆరా తీయగా అదే స్కూల్లో ఆమెలాగే దాదాపు పది మంది బాలికలు డ్రగ్స్కు అడిక్ట్ అయినట్లు గుర్తించారు వారిని ఓ మోటార్ రేవ్ పార్టీలకు తీసుకెళ్తుందని వాట్సాప్ గ్రూప్ల ద్వారా సెక్స్ రాకెట్ కూడా నడుపుతున్నదని తెలిసి షాక్ గురయ్యారు మొదట కార్లల్లో తర్వాత బస్సుల్లో జగిత్యాలలోని ఓ హై స్కూల్లో చదువుతున్న పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు గంజాయి కోసం కొంతమందిని సంప్రదించేవారు ఈ క్రమంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసిన ఓ ముఠా కోడ్ భాషలో గంజాయిని సప్లై చేస్తూ వచ్చింది గ్రూపులో పది మంది దాకా అమ్మాయిలు ఉండడం వారు మత్తుకు బానిస కావడంతో హైదరాబాద్లో జరిగే రేప్ పార్టీలకు ఆహ్వానించారు పార్టీకి వచ్చే ప్రతి అమ్మాయికి గంజాయితో పాటు ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఆశ చూపారు బాలికలు అందుకు ఒప్పుకోవడంతో మొదట్లో కార్లు కూడా పంపించారు ఆ తర్వాత గంజాయి స్థానంలో డ్రగ్స్ వాటు అలవాటు చేశారు క్రమంగా వారితో అర్ధనగ్న నృత్యాలతో పాటు సెక్స్ చేయించేవారని తెలిసింది నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కావడం కూలీనాలి చేసుకుని బ్రతికే వాళ్ల తల్లిదండ్రులు బాలికల్లో మార్పులను ఆలస్యంగా గ్రహించడంతో ఘటన చాలా రోజులుగా వెలుగులోకి రాలేదు బాలికలు ఓ రోజు రాత్రిపూట చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి రెండు రోజుల తర్వాత తిరిగి రావడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు రాత్రిపూట కాపలారా కాశారు దీంతో దొరికిపోతామని కార్లను పంపించడం బంద్ పెట్టిన ముఠా ఉదయం బస్సుల్లో హైదరాబాద్కు రావాలని రాత్రి పార్టీ తర్వాత తిరిగి బస్సులోనే వెళ్లిపోవాలని బాలికలకు చెప్పినట్టు తెలిసింది కాగా స్కూల్కు వెళ్తున్న పిల్లలు ఒకటి రెండు రోజుల దాకా ఇండ్లకు రాకపోవడం వారి ప్రవర్తనలో మార్పు వస్తుండడంతో పలువురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బయటకు తెలిస్తే పరువు పోతుందని మరికొందరు లోపలే కుమిలిపోతున్నారు ఈ విషయంలో తాజాగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో పాటు త్వరలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రంగంలోకి దిగనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎన్సీబీ రంగంలోకి దిగితే స్టూడెంట్ల బతుకులను ఆగం చేసిన ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు